హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ అనమాట టిట్కోయలకు సంబంధించి అదిపోయి శుభార్ రావడం జరిగింది పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం టిట్కోయ్యకు సంబంధించి టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో నేస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పేదలకు గృహయోగం తొలి విడతగా పంపిణీకి టిట్కో గృహాలు నాలుగు వేల యాభై ఇళ్లను సిద్ధం చేస్తున్న జీవీఎంసి ఇందులో రూపాయకి ఇచ్చే ఇల్లు మూడు వందల చదరపడుకుల ఇల్లు పద్దెనిమిది వందల యాభై ఆరు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిట్కోవలకి సంబంధించి రోజు ఒక జిల్లాకు సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది ఈ రోజు చూసుకున్నట్లయితే మనం విశాఖపట్నం డిస్టిక్ నుంచి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట ఒక్క రూపాయికి మూడు వందల చదరపులు ఇల్లు ఇక్కడ మొదటి విడతగా ఒక రూపాయికి ఇచ్చే ఇల్లు ఏవైతే ఉన్నాయో మూడు వందల చదరపడుగు ఇల్లు ఇవి పద్దెనిమిది వందల అయితే ఇస్తున్నారంటే పద్దెనిమిది వందల యాభై ఆరు ఇల్లు అయితే ఇస్తున్నారు అయితే ఇక్కడ మనకి చూడవచ్చు మీరు పట్టణాల వారికి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ కేటాయించిన ఇల్లు అనకాపల్లి భీమిలి తూర్పు ఇక్కడ ఇక్కడ విశాఖపట్నంలో తూర్పు గాజువాక ఉత్తరం పెందుర్తి వైజాగ్ దక్షిణం పశ్చిమం ఇలా మొత్తంగా ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు ఇళ్ళు అయితే ఉన్నాయన్నమాట అవి ఓన్లీ రూపాయికి ఇచ్చే మనకు ఉచితంగా ఇచ్చే ఇల్లు అనమాట అదేవిధంగా మూడు వందల అరవై పిడుగులు కూడా అక్కడ మొత్తంగా అన్నీ కలిపి నాలుగు వేల ఏడు వందలు ఉన్నాయి అదేవిధంగా నాలుగు వందల ముప్పై చదర పడుగులు చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై ఉన్నాయన్నమాట సో మొత్తంగా ఇరవై రెండు వేలు దాదాపు మూడు వేలు ఇరవై మూడు వేలు ఇల్లు అయితే ఉన్నాయి ఓన్లీ ఇక్కడ జోన్ల వారీగాన ఇక మురికివాడ రహిత ప్రాంతాలకు కేటాయించిన ఇల్లు కూడా ఉన్నాయన్నమాట ఇవైతే కొన్ని ఉన్నాయి సో ఇవి ముఖ్యంగా మొదటి విడతగా తొలి విడతలో నాలుగు వేల యాభై ఇల్లు అయితే పంపిణీ చేస్తున్నారు విశాఖపట్నంలోని సో చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఇవన్నీ పంపిణీ చేయడానికి సంబంధించి అదిరిపోయే శుభవార్త అదేవిధంగా ఇక్కడ నర్సీపట్నానికి సంబంధించి కూడా ఇక్కడ తొందరలోనే టికోయ్యలు పంపిణీ చేస్తామని చెప్తున్నారు నిర్మాణాల పనులు దాదాపు పూర్తయ్యే బ్యాంకు రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగుతుంది వాటర్ ట్యాంక్ మరుగుదొడ్డి ట్యాంక్ ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ కానీ అదే విద్యుత్ స్తంభాలు ఇవన్నీ కూడా వేస్తున్నాం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయడానికి అయితే పూర్తి చేస్తున్నావు ఇళ్ళ పంపిణీ అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇక్కడ కూడా నర్సీపట్నం కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట నర్సీపట్నంలో కూడా ఏవైతే ఉన్నాయో ఆరు వందల ఇరవై నాలుగు గృహాలు పనులు అయితే ప్రారంభం కాలేదు ఇంకా మిగిలిన అయితే రెండు వేల నాలుగు వందలయితే సో ఇవన్నీ తొందరలోనే పంపిణీ చేస్తారు సో మిగిలిన జిల్లాలకు సంబంధించి అప్డేట్ రాగానే ఇస్తూ ఉంటాను ఫాలో అవుతున్నాం ఈ వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి